సో అక్కడి నుంచి మనం మొరిపిరాల గ్రామానికి వచ్చినాం ఈ గ్రామంలో దాదాపు యాభై మందికి దళిత బంధు ఇచ్చిరట ఒక్కొక్క రెంట్లో రెండు వచ్చినాయి మూడు కూడా వచ్చినాయి మరి ఏ లెక్కనిచ్చారో ఏ ప్రాతిపదికను ఇచ్చారో ఎవరికి క్లారిటీ లేదు ఒకటే ఒక ప్రాతిపదిక కమిషన్లు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇంతకుముందు చూసినాం కదా వేరే వాళ్ళ పేర్ల మీద చెక్కులు ఇచ్చి ఆ చెక్కులు వాళ్ళకిచ్చి వాళ్ళు మరి ఏ ఎట్లా గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ పేరుని క్యాల్కులేట్ చేస్తుంది మాట్లాడదాం దీని మీద చాలామంది దళితులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది చెప్పడానికి ముందుకు వస్తున్నారు నమస్తే బ్రదర్ ఏం పేరన్నా చంద్రయ్య చంద్రయ్య మీకేమొచ్చింది నేను ఫస్ట్ ట్రాక్టర్ పెట్టినా సార్ ట్రాక్టర్ ట్రాక్టర్ పెడితే ట్రాక్టర్ ఎందుకు రా నీకు భూమి లేదు ఏం లేదు ట్రాక్టర్ లే భూమి లేకుండా నేను కూలి చేసి కిరాయిలకు దున్న కన్నా బర్త అంటే ఇంటింటికి ట్రాక్టరే ఉందిరా నువ్వేం కూలి పోయి డీజిల్ పోసి ఏం సంపాదిస్తావురా ఏదొద్దు అన్నాడు సార్ లైసెన్స్ లేదు సార్ మళ్ళా లైసెన్స్ లేదంటే బులోరా పెట్టు మా తమ్మిందో అన్నదో తెస్తా అంటే నీ పర్సనల్గా ఉండాలని చదువుకోలేదు నీకు లైసెన్స్ ఇప్పుడు కాదు అన్నారు సార్ కాదంటే సరే అదన్న కొని పాడి అన్న పెట్టు అన్న పాడి పెట్టు అంటే దానికి బావికాడ మోటార్ లేదు కరెంట్ సాంక్షన్ లేదు ఏం లేదు మోటార్ కొనుకొచ్చి దున్ని సొప్ప పెట్టి గడ్డి కొనుకొచ్చి ఇరవై వేల రూపాయలు గడ్డి కొనుకొచ్చి వరలకు యాది వస్తుందిరా లక్ష పదివేలకు ఒకటి బర్లు బర్లు క్యాన్సల్ చేసినాక ఇక నేను దాని మీద చర్చ తీసుకున్నా ఇక వదిలేసి ఏది పెట్టినా నీ ఇష్టమేనా అంటుండు ఫస్ట్ ఏమో సారు వాళ్ళంతా ఇవ్వడానికి రూపాయి వద్దు నీకు ఇష్టం వచ్చిన సామాన్ కొనుక్కోవచ్చు అన్నారు సార్ అంటే ఇక ఒక సిక్స్ మంత్ అట్లా ఆపిరు దాన్ని సిక్స్ మంత్ అట్లా ఆపి మళ్ళా తర్వాత ఏమన్నా ఆయనే పిలిచి నేను వదిలేసిన ఇక రానిపోయి అని వదిలేసిన గొర్రెలు వస్తున్నారా రేపు గొర్రె పోవాలన్నాడు బుజారం రోజు గొర్రె పోవాలన్నాడు మంగళవారం నైటు నాకు చెప్పిండు ట్వంటీ థౌజండ్ అట్లా ఇరవై వేలు అట్లా గుర్తు చేసుకో అది రెడీ చేసుకో అన్నారు నా దగ్గర డబ్బు లేదు ఏం లేదు అన్న నేను డబ్బు లేదంటే అవి వస్తేనే అయితే రా అన్నాడు అప్పటికప్పుడుకి మాకొక పెద్ద మనిషి ఒక గమ్ గౌడ్స్ ఇట్లా అట్లా అంటారు మావా అంటే మరి ఇక ఫస్ట్ వద్దనే కదా మళ్ళీ అప్పుడే యాభై వేలు ఇస్తారు ఈ నూటు మళ్ళీ ఇంద కూడా ఎందుకు రా అన్నాడు మరి ఇస్తేనే వస్తాడు అంకుల్ అని మా అంకుల్ దగ్గర బదులు తీసుకొని పోయినా ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటే పదిహేను వేలు తీసుకోరు అందుకెళ్ళి నారకపేడ అంగడి తీసుకుపోయారు అందులో చిన్నది పెద్దది ఫస్ట్ మా వదినకు నాకే వచ్చారు మా వదిన నేనే అరవై నూట ఇరవై గొర్రెలు పట్టుకోరు అన్ని కుక్క పిల్లలసంటి ఇవి పట్టుకుంటేనే వస్తాయి పోతే మళ్ళీ అంత మరిపోతుంది నీకు వద్దు అంటున్నావు అని నేను అలిగిపోయినా అలి మంచి అన్నట్టు ఆడు బీరగాడు ఏమంటుండు నాకు ఇష్టం వచ్చింది ఎరుకుంటా అంటే నీ ఇష్టమైతే కొను లేకపోతే దింగి అని ఆడు అన్నాడు ఇక బీరగాడు అంటే రోడ్డు మీద టమాటాలు అమ్ముకుంటు అంతగా అంతే కదా అంటే ఇక మళ్ళా బూదుగర్ ఇచ్చి అది చేసి ఏ మంచి మాలయ్ తీసుకోరా తీసుకోరా మారిపోతే గవర్నమెంట్ రాదు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయితేనే అని అంతా అంతా సిక్స్ మంత్ అయినా సార్ వచ్చే ఎలక్షన్ స్టార్ట్ అవుతుందా ఫివ్ జనవరిలో అన్నారు అంటే ఇక ఏదో ఈ అమ్మ వచ్చిందో ఏదో రాదని మళ్ళీ పట్టుకున్నాం సార్ పట్టుకున్నాక ఇచ్చేసారు ఫస్ట్ షెడ్ వేసారు పాడి పెడదామని షెడ్ బంద్ చేసారు నేను వదిలేసాను పోతే గొర్రెలకు తీసుకుపోయి మళ్ళీ రెండు లక్షల యాభై వేలు ఉన్నాయని నాకు ఇంటికి వచ్చి చెప్పిండు లక్షల నీ అన్ని అయిపోయినాయి ఇంకా నీకు రెండు లక్షల యాభై వేలు సెకండ్ విడుతుంది ఏం పెట్టుకుంటావో పెట్టుకోవాలన్నారు మళ్ళీ గొర్రె పెడతాను నీకు ఏది పెట్టాను అన్నాడు ఈ రెండు లక్షల యాభై వేలకు ట్రాక్టర్ రాదు టాలీ ఆటో రాదు బులో రాదు తొమ్మిది పది లక్షలు ఏడున్నర లక్షల గొర్రెలే ఆరు నలభై ఐదు గొర్రెలు మిగతా బ్యాలెన్స్ రెండు యాభై ఉంటే రెండు యాభై ఒడ్లు పట్టే మిషన్ ఇప్పించారు సార్ అది ఆయన మాట్లాడితే చూర మాట్లాడితే రెండు కే అన్నాడు నా వెనక ఆయన తెచ్చుకోండు నేను ముందు అయినా నా వెనక అయినా తెచ్చుకోండు నేను రెండు కే ఇచ్చిన అంటే మరి మళ్ళీ నా డబ్బులు రెండు లక్షల యాభై ఐదు వేలు ఉన్నాయి కదా మరి డబ్బులన్నీ ఇక్కడ పోయినాయి మళ్ళీ నాకు అకౌంట్లో ఆయన సామాన్ ఇప్పియరా అని అన్నా మీ సర్పంచి కమిషన్ దిగిండ్రా నీకు రావుపోరా నా నీ రూపాయి దీనిలో ఆయన మాకు దోస్తైతాడు ఆయన చెప్పేసిండు ఆయన చెప్పేసిండు అయిపోయినాయి ఆ రెండు లక్షల యాభై వేలు అడిగిపోయినాయి అదనంగా నా దగ్గర టెన్ థౌజండ్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ మిగతా రెండు లక్షల యాభై వేలు మళ్ళీ తెచ్చినాడు వడ్లు పెట్టే మిషన్ సార్ ఓకే లాస్ట్ మళ్ళీ గొర్రెలు అన్నారేమో కదా మళ్ళీ గొర్రెలు వద్దని మళ్ళీ అదే మిషన్ తెచ్చుకున్నాను అన్నట్టు నా గొర్రెలు వద్దా ఇక మిషన్ తెచ్చుకున్నా మిషన్ దాంట్లో కూడా రెండు లక్షల యాభై వేలు అన్న తీసుకుండు నీకు ఇంత ఖర్చు అయినా అని మళ్ళీ నాకు చెప్పి రెండు అరవైకి పడ్డదని మళ్ళీ నా దగ్గర ఇంటికి వచ్చి పదివేలు తీసుకున్నా సార్ మొత్తం ఎంత పోయినా నా ఈ పర్సనల్ గా డబ్బు నా దాచిపెట్టిన డబ్బులు డెబ్బై ఐదు వేలు ఇచ్చిన డెబ్బై ఐదు వేలు మ్యాక్సిమం సామాన్ మనకి ఎంత ముట్టిందంటే ఫోర్ సెవెన్ వచ్చినాయి మనకు రెండు డెబ్బై వచ్చినాయి ఇప్పుడు ఇది మన గొర్రెల దాంట్లో కూడా కమిషన్ కూడా కమిషనే ఇప్పుడు గొర్రెలకు పిల్లలు పుట్టే నేను అమ్మిన కదా సార్ ఏది ఆరు వేలు ఏడు వేలు అమ్మిన వాళ్ళు జతకి ఇరవై ఇరవై రెండు వేలు వాళ్ళు మళ్ళా సెకండ్ సారి ఆరు లక్షల అరవై నలభై ఐదు వేల గొర్రెలు తెచ్చినప్పుడు వానికి కొను ఇచ్చిన కొనవన్న టూ ఫిఫ్టీకి సీఈ లేకపోతే లేదని వాడే అంటున్నా ఇక అమ్మ ఇంకా ఆరు లక్షల నలభై ఐదు వేలు ఇప్పుడు నేను సంతకం పెడితే క్యాష్ కొట్టిరు కదా వాళ్ళు వాళ్ళు పెద్ద సెల్ తెచ్చుకోరు సార్ అంగట్లోకి బిల్లు వెళ్ళి బిల్లు దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వీలు తీసుకోరు మీరు అనుడేంది టూ ఆరు లక్షల నలభై ఐదు వేలకు మాకు అమ్ముడేంది మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తే టూ ఫిఫ్టీ రెండు యాభై యాభై వేల గొర్రెలు నువ్వు నువ్వు నలభై ఐదు వేల గొర్రెలు నువ్వు అమ్మితే రెండు లక్షల యాభై వేలు మా గిట్లేదురా అంటే వాళ్ళు అంటారు నీకు కష్టం చేసి కొన్నవారా పుణ్యానికి వచ్చింది మనిషి ఇంత తింటారా భాయ్ బీరగాడు అన్నాడు సర్పంచ్ అన్నాడు అందరూ ఓవరాల్ గా నీకు పది లక్షలలో ఒక ఐదు లక్షలు వచ్చి ఉంటాయా మొత్తం అంత లెక్కేస్తే నాకు అనిపిస్తాను క్వాలిటీ క్వాలిటీ మొత్తం పోర్సేవనే అంతే దగ్గర దగ్గర ఐదు లక్షల ముప్పై నీకు చూపి క్లారిటీ గా గీనే ఉన్నాయి ఒక రెండు నిమిషాలు నా తోట ఆ గొర్రెలు కూడా చూపిస్తా నేను షెడ్ వేసి షెడ్ కూడా చూపిస్తా గొర్రెలు అన్ని ఉన్నాయా నిలబడ్డాయా మరి అన్ని థర్టీ చచ్చిపోయినాయి థర్టీ ఉన్నాయి సార్ ముప్పై చచ్చిపోయినాయి ముప్పై చచ్చిపోయినాయి అన్ని మంచిదిలేదు సార్ అన్ని సౌకర్య సౌకర్య బతకలేని అంత ఇక పుణ్యానికి వచ్చిన డబ్బులు మనిషి ఇంత తిన్నారు చెక్కులు ఇచ్చి ఎట్లా మరి చెక్కులు ఇవ్వద్దుగా మరి ఇప్పుడు నీకు ఏడీ చెప్పిండేమో కదా అరే పైసలు ఇవ్వము డైరెక్ట్ ఎవరు ఇప్పుడు ఆయన సుకన్య అని అప్పుడు ఆయన ఎవరు కోడలట కదా మరి ఆమెకి ఇవ్వాల్సిన చెక్కి అలా కొడుకు పేరు మీద చెక్కు ఇచ్చారు చెక్కులు అంటే చెక్కులు ఇవ్వలేదు సార్ దళిత బంధు అకౌంట్ ఇచ్చారు సీక్రెట్ నెంబర్ అంతా వాళ్ళ దగ్గర మన కోడ్ అంతా మన బుక్ ఏమో మన దగ్గర వాళ్ళు కోడ్ కొడితేనే బిల్లు పాస్ అవుతుంది లేకపోతే ఈ సర్పంచ్ లాస్ట్ కు అడిగితే ఏమంటారు అంటే అందరూ తింటుర్రా డబ్బులు నేను ఒక్కనే తింటలేరు వాళ్ళు ఇస్తేనే సంతకాలు పెడుతుర్రా అన్నాడు సర్పంచ్ సాబ్ే మీరే మీరేం దగ్గర తెచ్చుకున్నారు మాకు అరవై వచ్చినాయి అరవై వస్తే పద్దెనిమిది గొర్రెలు సార్ ఎన్ని రోజులుగా అది తెచ్చినాక నెల రెండు ఆ వారం పది రోజులకే అన్ని ముసలి గొర్రెలే ఇంత పిల్లకి అంతే రేటు అంత పిల్లకి అంతే రేటు వేసుకుండు ఇక పైసలు ఎన్ని పెట్టినా నాకు తెలివిస్తారు అయిపోయినాయి అరవై గుర్రెలకే పది లక్షలు అయిపోయినాయి అరవై ఒకసారి ఇచ్చిండు ఇరవై ఐదు గొర్రెస్ అని ఒకసారి చెప్పిండు ఇరవై మూడే ఇచ్చిండు ఇరవై మూడే ఇచ్చిండు మళ్ళీ ఇరవై ఐదు వస్తాయంటే పాటేలా ఇట్లా అంటే గంతే వస్తాయి మీకు ఎగురు నుండే పాయలు అన్నాడు మరి సచన గుర్రకేవాను పాటేలా అంటే అన్నాడుగా

ఇంకెవరూ ఇక్కడ ఇక్కడ రెండు అక్కడ మూడు తప్ప ఇవన్నీ దళితులు సార్ ఇవన్నీ ఉన్నారా ఎవరు లేరు అనుకుంటా కదా